वेलकम टू चिलकम्मा वंटिल्लू ई रोज़ मनमु गोंगूर निलव पचड़ी ए विधा तैयार चेसुकोवालो चूद्दाम दानिकि कावाल्सिन पदार्थालु फस्ट गोंगूर ई विधा मनं ओल्चिपेट्टुकोवाली जीलकर्र आवालु धनियालु चिंतपंडु मेंतुलु ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర వేయించి పొడి కొట్టుకునేవాళ్ళు. ఈ విధంగా ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న గోంగూరని నీళ్ళలో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. చెమ్మ లేకుండా ఆరేదాకా చూసుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు గోంగూర బాగా ఆరిపోయింది. పచ్చడి చేసుకోవడానికి రెడీగా ఉంది. ఈ విధంగా ఆరిపోవాలి. చెమ్మ లేకుండా మంచిగా ఆరిపోయింది. మనం ఇంకా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ అంటించుకోవాలి. బాండిల్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకుంటాం. నూనె బాగా వేడెక్కినాక ఎండి మిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా కలర్ తిరగగానే మనం పక్కకు తీసేవాళ్ళం ఎండిమిర్చిని. అదే నూనెలో వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి. అట్లా పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్లో గోంగూర వేసేసుకోవాలి. గోంగూర ఇట్లా గోంగూర కలబెట్టుకుంటే ఇట్లా మగ్గనిచ్చాలా. ఈ విధంగా కలర్ మారుతుందండి. ఇంకా కొంచెం బాగా ఉడకాలి గోంగూర. కింద ఒక్క రవ్వ అడుగు అంటుకున్నా కూడా ఏం కాదు, అడుగు అట్లే వదిలేసి మనం పైదే తీసుకోవచ్చు. ఇంకా కొంతసేపు మగ్గాలి ఆకు. చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు చింతపండు కొద్దిగా వేసుకుంటున్నాము. చింతపండు వేసాం కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకునేవచ్చు. బాగా దగ్గరకు వచ్చేసింది. అయిపోయిందండి, ఇంకా ఆపేసి చల్లరించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీకి పట్టుకోవాలి. ఫస్ట్ పోయిందండి గోంగూర. ఇప్పుడు మనం ఎండిమిర్చి పట్టించుకున్నాం కదా ముందుగా, దాంట్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి. దీనికి మనం ఇప్పుడు సరిపడ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టించుకుంటాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాం. కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఎండిమిర్చి వేసాము. ఆవాలు కొన్ని, కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా కొట్టించి పెట్టుకున్న పొడి, ఇంగువ పొడి కూడా వేసుకుంటాను అందులోనే. అట్లా కొద్దిగా ఇంగువ పొడి వేస్తాం. ఇంక మనం మిక్సీకి పట్టించుకున్న గోంగూర ఇందులో వేసేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకుంటే అంతే అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం బాటిల్లో తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి.